ఈ సీటు ఈసారి తెలుగుదేశం పార్టీదేనా? రాష్ట్ర విభజన దెబ్బకు కాంగ్రెస్ పార్టీలో హేమహేమల్ లాంటి నేతలు ఇప్పుడు కొత్తదారులు వెతుక్కుంటున్నారు. కర్నూలు జిల్లాలోని సీనియర్ నేత కోట్ల కుటుంబం కూడా కాంగ్రెస్ పార్టీని వేడాల్సి వచ్చింది. జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో బలం ఉన్న కోట్ల కుటుంబం ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీలో చేరింది. వీరి రాకతో కర్నూలు జిల్లాలో బలపడ్డామని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. ఇక కాంగ్రెస్లో భవిష్యత్తు లేనందున ఇన్నేళ్లుగా ప్రత్యర్థి పార్టీకి ఉన్న తెలుగుదేశం పార్టీలో చేరైనా రాజకీయంగా పునర్వైభవం దక్కించుకోవాలని కోట్ల కుటుంబం భావించింది. మొత్తానికి టీడీపీలో చేరి డిమాండ్లను సాధించుకున్నారు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి కర్నూలు ఎంపీ టికెట్తో పాటు ఆయన భార్య కోట్ల సుజాతమ్మకు ఆలూరు ఎమ్మెల్యే టికెట్ దక్కింది. కర్నూలు జిల్లాలో గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు సాధించింది. అయితే ఈసారి జిల్లాలో వైసీపీ కంటే ఎక్కువ సీట్లు గెలవాలని టీడీపీ భావిస్తోంది. కోట్ల కుటుంబంపై టీడీపీ ఆశలు పెట్టుకుంది. ఆలూరు నియోజకవర్గంలో కోట్ల కుటుంబానికి మంచి పట్టుంది. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గుమ్మనూరి జయరాం పోటీ చేసి సుమారు 2000 ఓట్ల స్వల్ప మెజారిటీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వీరభద్రగౌడ్పై విజయం సాధించారు. కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన కోట్ల సుజాతమ్మ 22000 ఓట్లు తెచ్చుకున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి డిపాజిట్లు తెచ్చుకున్న కొంతమందిలో సుజాతమ్మ ఒకరు. ఈసారి తెలుగుదేశం పార్టీ బలానికి కోట్ల కుటుంబం బలం తోడవడంతో ఆమె విజయం ఖాయమని టీడీపీ భావిస్తోంది. ఈసారి వైసీపీ టీడీపీ మధ్య ఆలూరులో హోరాహోరీ పోరు జరిగింది. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే జయరాం మరోసారి పోటీ చేశారు. 5 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గ అభివృద్ధి విషయంలో మాత్రం వెనుకబడ్డారు. కోట్ల సుజాతమ్మ వచ్చే వరకు జయరాం గెలుస్తారనే అంచనాలు ఉన్న ఆమె పోటీలోకి వచ్చిన తర్వాత ఆయనకు పోటీ తీవ్రమైంది. కోట్ల కుటుంబానికి ముందు నుంచి ఆలూరులో మంచి పట్టుంది. ఇక టీడీపీ కేడర్ కూడా ఆమెకు పూర్తి మద్దతిచ్చింది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన వీరభద్రగౌడ్ కూడా సుజాతమ్మకు మద్దతుగా పనిచేశారు. వ్యక్తిగతంగా సుమారు 20000 ఓటు బ్యాంకు ఉన్న సుజాతమ్మకు ఈసారి టీడీపీ ఓటు బ్యాంక్ కూడా తోడవడంతో నియోజకవర్గంలో టీడీపీకి అనుకూలంగా పరిస్థితి మారింది. మొత్తానికి ఆలూరులో మళ్లీ గెలవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కష్టంగానే ఉంది.